రాష్ట్ర ప్రజల్లో ఇంకెన్నాళ్లు అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగు మహిళలు విరుచుకుపడ్డారు. విశాఖలో సీఎం జగన్ పర్యటన తీరుపై విశాఖ పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఏ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అబద్ధాలు ఆడటానికి సిగ్గుండాలన్నారు. జగన్ పేదవాడిని, తాము కూడా పేదవాళ్లమని తమకు హెలికాప్టర్ సదుపాయం కల్పించాలన్నారు. రాష్ట్రంలో రోడ్డు లేక ఎంతో మంది మరణిస్తూ ఉండగా జగన్ హెలికాప్టర్లో విమానాల మీద తిరుగుతున్నారన్నారు. ఈ దేశంలో ఎవరైనా ధనిక ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో రామలక్ష్మి, సౌజన్య, రమాదేవి, పి మాంగ, పుష్ప, జ్యోతి, పద్మలక్ష్మి, లవణ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల్ని ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు, సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో రోడ్లు కూడా సరిగ్గా లేవు, కానీ నువ్వు నీ భార్య మాత్రం ఫ్లైట్లు హెలికాప్టర్ల మీద తెగ తిరిగేస్తున్నారు ఇద్దరును. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ధనిక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మేము కూడా మీతో పేదవాళ్ళమే. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అంట పేదవాడికి పెత్తందారుడికి మధ్య జరుగుతున్న యుద్ధం అంట. మరి పేదవాడైతే ఫ్లైట్లో హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, పెత్తందారులు ఏమించి నేల మీద తిరుగుతున్నారు. ఈరోజు పేదవాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీతో పాటు మేము కూడా పేదవాళ్ళమే కాబట్టి మాకు కూడా హెలికాప్టర్లు కావాలని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతిది ఈ బిడ్డ పేదోడు, ఈ బిడ్డ పేదోడు, ఈ బిడ్డని ఏ ఛానల్ లేదు, ఈ బిడ్డకి ఎవరూ లేరు, ఈ బిడ్డ పేదోడు పెత్తందారుడు చంద్రబాబు నాయుడు అని ప్రతిసారి అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుతూ ఈరోజు కుర్చీ ఎక్కి నువ్వు ఈరోజు రాష్ట్ర ప్రజలు బ్రతుకులు రోడ్లు లేక మరణానికి దారి చూపిస్తున్న నువ్వు ఈరోజు పేదోడువా? కాబట్టి ఒక కిలోమీటర్లకి అర కిలోమీటర్లకి హెలికాప్టర్ మీద ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మేము ఒకటే అడుగుతున్నాం, మాకు కూడా పేదవాళ్ళం కాబట్టి హెలికాప్టర్ ఇప్పించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం.